మర్రి చెన్నారెడ్డి గారి 103వ జయంతి సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారము, సభకు నమస్కారము. ఎంతోమంది పెద్దలున్నారు, తన గురించి నేను మాట్లాడడము కరెక్టా కాదా అని కూడా నాకు డౌట్ ఉంది. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఉంటిని, కానీ ఎన్నో విన్నాను. నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా మా తోటి పార్లమెంట్ సభ్యుడు హరిశ్చంద్ర మీనా గారు రాజస్థాన్ నుంచి ఎంపీగా ఉండే, తను ఐపీఎస్ ఆఫీసర్, తను మర్రి చెన్నారెడ్డి గారి కింద పనిచేసిండు. తను గవర్నర్ ఉన్నప్పుడు ఓఎస్డీగా కూడా ఉండే కొన్ని రోజులు. తను ఎన్నో చెప్పేది, తను గవర్నర్గా ఉంటే అది ఓన్లీ ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కానీ తను అక్కడ ఉండి రాజస్థాన్లో ఎన్నో మినిస్టర్లు చేయండి అని చేసి సాధించిండు అని ఎన్నో చెప్పేది. ఓసారి నేను బ్రహ్మకుమారీస్ అక్కడ పెద్ద సంస్థ ఉండేది, ఆడన్నిట్లో పెద్ద సోలార్ ప్రాజెక్ట్ పెట్టిండు, అంటే లక్షలాది మందికి సోలార్ ఎనర్జీతో వంటలు చేస్తారు. అయితే నేను ఇంజనీర్గా ఉన్నందుకు పిలిచినందుకు పోయినాక వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను మర్రి చెన్నారెడ్డి గారికి అల్లుని తీరుగానే తెలిసి నాకు ఎంత సన్మానం ఇచ్చిందంటే వారి వల్లనే బ్రహ్మకుమారీస్కి ఈ 120 ఎకరాలు దొరికినాయి. వారే ఎంతోమంది మంత్రులకు రాజస్థాన్లో అడిగినాము, కాలేదు సీఎంలు, వాళ్ళకి చెప్తే వారు మాకు ఈ బ్రహ్మకుమారీస్కి భూమి ఇప్పించిందని చెప్పడం జరిగింది. కానీ చెప్తందుకు ఎన్నో ఉన్నాయి. ఈ నడుమ తెలుగు సినిమాలు బాగా ప్రసిద్ధి చెందినాయి. నిజంగానే చూస్తే ఆ తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రసిద్ధి చెందాయంటే ప్రపంచవ్యాప్తంగా దాంట్లో కూడా వారి పాత్ర ఉన్నది. ఎంతోమంది వారనుకో చాలామంది తెలంగాణ వాళ్ళు ఆయన గొప్పవారంటే అదొకటి, కానీ ఆంధ్ర మిత్రులు, ఆంధ్ర నాయకులు వారు చాలా గొప్పవారంటారు. తెలుగు సినిమా అంటే వారి వల్లనే ఇక్కడ, లేకుంటే మద్రాసులో ఎక్కడ పోయి చేయవలసి వస్తుండే. చెప్పాలంటే ఉన్నాయి, పెద్దలు చాలామంది ఉన్నారు. మళ్ళోసారి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.